దక్షిణ కైలాసంలో కార్తీక మాసం నంది సేవా ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉమా మహేశ్వరుల ఉత్సవ మూర్తులను కార్తీక మాసం నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి పాడ్యమి పురస్కరించుకుని కార్తీక మాసం నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద కార్తీక మాసం నందిమూర్తిపై ఉమా మహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువ తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు కార్తీక మాసం నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద కార్తీక మాసం మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన కార్యక్రమం అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. కార్తీక మాసం నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తి ప్రభోక్తలతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఆలయ ఈవో సాగర్ బాబు దంపతులు, ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.